जिला कलेक्टर मेदक मिस्टर राजर्षि शाह आईएएस ने कहा कि हरियाली और फलों के जरिए दौलत में इजाफे के मकसद से रियासती हुकूमत के 90वें मरहले में हरीता हरम के तहत सैराब शुदा ज़मीनों में पौधे लगाने का काम शुरू किया जाएगा। तेलंगाना रियासत की दहाई तकरीबात के एक हिस्से के तौर पर संपदा फारिश प्रोग्राम का बाकायदा आगाज़ नरसापुर मंडल के रेड्डीपल्ली में 3 एकड़ सैराब ज़मीन में पौधे लगाकर किया गया। एडिशनल कलेक्टर प्रतिमा सिंह आपपाशी के एसई मिस्टर एसैया ई श्रीनिवास राव डीआरडीओ श्रीनिवास डिस्ट्रिक्ट फॉरेस्ट ऑफिसर रवि प्रसाद और दीगर ने इस प्रोग्राम में हिस्सा लिया। इस मौके पर मुनाकिदा मीटिंग से खिताब करते हुए कलेक्टर ने कहा कि फलों और लकड़ी के दरख्तों से लगाए गए गाँव की पंचायतों को आमदनी में फराहम करने के ख्याल से ज़िले में दौलत के जंगलात कायम कर रहे हैं। इस प्रोग्राम में सरपंच पंचायत सेक्रेटरी एमपीओ और आवाम ने हिस्सा लिया। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। अगर के लोकल प्रजला सहकारम तो प्रजा प्रतिनिधि सहकारम तो मन इरिगेशन डिपार्टमेंट टीआर डिपार्टमेंट मन एमजीएनजीएस स्टाफ सहकारम तो मन अभी कूडा कंप्लीट చేయడానికి సిద్ధంగా ఉన్నాం। सो ఐ రిక్వెస్ట్ డిఎఫ్ఓ గారు కూడా ఇప్పటివరకు కూడా వీరు స్పీసీస్ వారీగా బికాజ్ ఇది సంపద కాబట్టి టింబర్ యీల్డింగ్ స్పీసీస్ ఉన్నాయి మనకి వెదురు ఉన్నాయి ఏ రకాలకి స్పీసీస్ పెట్టాల్సి ఉంది అది కొద్దిగా జాగ్రత్తగా మనం చూస్తాం వెరైటీసే పెట్టాలి లేదంటే మనం తీసుకొని పెట్టేస్తాం కానీ హడావడిలో అట్లాగే చేయడానికి లేదు ప్రాపర్ గా సిస్టమాటిక్ వేలో చేయడానికి మన డిఎఫ్ఓ స్టాఫ్ తరఫున నుంచి ఎఫ్ఆర్ఓస్ ఎఫ్డిఓస్ కూడా ఉంటారు వాళ్ళకి టెక్నికల్ గైడెన్స్ లో మన ఎంజీఎన్ఆర్జీఎస్ లేబర్ కి పెట్టి మనం అవి కూడా కంప్లీట్ చేసేస్తాం ఇన్ నెక్స్ట్ 1-2 మంత్స్ లో ఇప్పుడే మనం మొత్తం ప్లాంటేషన్ చేయడం లేదు బికాజ్ మనకి వర్షం కూడా లేదు సో కొద్దిగా డిఫికల్టీ ఉంది కానీ 2 వీక్స్ తర్వాత మనం ఫుల్ ఫ్లెజెడ్ గా అన్ని ప్లేసెస్ లో స్టార్ట్ చేస్తాం సో మై రిక్వెస్ట్ టు ఎస్సీ గారు ఆల్సో కి మిగతా సంపద వనాలు కూడా మనం ఐడెంటిఫై చేసాం వాటికి కూడా ఎస్టిమేట్స్ తయారు చేపించి అక్కడి మనం ఎన్ని రకాలకి ముక్కలు పెట్టొచ్చు ఎంత ఏరియా ఉంది ఎంత పెరిమీటర్ ఉంది అది డీటెయిల్స్ టిఆర్ వాళ్ళకి ఇస్తే మనం అవి కూడా ప్లాన్ చేయడానికి సిద్ధంగా ఉంటాం కిషన్ గారికి ఎస్సీ ఇరిగేషన్ ఎస్ఐ గారికి ఈ ఇరిగేషన్ మన శ్రీనివాస్ గారికి పిఆర్ డిపార్ట్మెంట్ అందరికి ఎందుకంటే ఈ ఫెన్సింగ్ సంబంధించినా కూడా తర్వాత బోర్డ్ సంబంధించినా కూడా మీరే ఎస్టిమేట్ చేశారు ముఖ్యంగా మన ఈజీఎస్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా ఎంపీడీఓ గారు ఆధ్వర్యంలో ఎంపీఓ గారు ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ గారికి అండ్ ఇక్కడికి వచ్చిన అందరూ మన ఈజీఎస్ లేబర్స్ కూలీ అందరికీ శుభవందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సరే ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఒక ట్యాంకర్ ఉంది ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఒక పల్లె ప్రకృతి వనం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే ఎక్కడైనా రాష్ట్రంలో లేదు ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇది అంతా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక దిక్సూచిగా మిగతా దేశంలో గాని మిగతా మన మిగతా రాష్ట్రంలో గాని దేశంలో గాని ఇదే ఇప్పుడు అనుసరిస్తుంది సో మనం అందరూ దాంట్లో భాగస్వామి ఉన్నారు సో చాలా గౌరవకరం విషయం ఉన్నాయి మనం ఇదే స్పిరిట్ ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి ఈ రోజు మనం ఒక మంచిగా ఇక్కడ గ్రామ పంచాయతీలో సంపద వనాలు స్టార్ట్ చేశాము సంపద మనం పదంలోనే చాలా ఒక గొప్ప విషయం ఎందుకంటే మనం ఏమైతే ఇక్కడ మొక్కలు పెడతామో ఆ మొక్కలతో ఇక్కడ గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తాయి ఇక్కడ గ్రామ పంచాయతీలో ఉన్న మనం ఎవరైతే కూలీ పనిచేస్తారో ఈజీఎస్ కూలీ పనిచేస్తారో వాళ్ళకి ఆదాయం వస్తాయి ఇక్కడ పెట్టిన చెట్లు ఇరిగేషన్ ల్యాండ్స్ ఇంకా బ్లాక్ ప్లాంటేషన్ గానీ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో కూడా డిఆర్డీఓ గారు డిఎఫ్ఓ గారు ఇరిగేషన్ ఎస్ఈ గారు కూడా వారు అంతా చక్కగా ప్లాన్ చేసి చెట్లు మేమే పెట్టాలి మనకి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి స్పెసిఫిక్ గా చెట్లు పెట్టాలి అవి చెట్లు మాత్రమే పెడితే ఈ యొక్క సంపద వనాలు తయారైతాయి మన పిఆర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఫెన్సింగ్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 100% సర్వైవల్ అవుతాయి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ట్యాంకర్ ఉన్నాయి కాబట్టి ట్యాంకర్ ద్వారా నీరు పోయడానికి అవకాశం ఉంటుంది దాంతో పాటు 3 సంవత్సరం మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కాబట్టి 100% అన్ని ప్రయోజనాలు ప్రభుత్వం తరఫు నుంచి చేయడం జరిగింది అంతా ప్రభుత్వం తరఫు నుంచి ఈసారి ప్రయోజనం చేయడం జరిగింది అంటే మనం క్లియర్ గా ఈ సంపద వనాలకి జిల్లాకి మొదటి స్థానంలో తీసుకొని రావాలి ఎందుకంటే దీంట్లో కూడా పోటా పోటీ అవుతాయి